ప్రభుత్వాలు పనిచేయకపోతే పత్రికలు విమర్శించాలే తప్ప అనవసర ఆరోపణలు చేయకూడదన్నారు తమిళనాడు గవర్నర్ రోషయ్య. హైదరాబాద్ లో జరిగిన ఓ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా డెంటల్ డాక్టర్ గా సేవలందిస్తున్న ఎంఎస్ గౌడ్ కి కూడా అవార్డు ప్రదానం చేశారు. కష్టపడి పనిచేసిన వారికి గౌరవం దక్కుతుందన్న గౌడ్ ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ వారు ఇక్కడ పరిపాలన సాగిస్తూ ఉంటే వారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం సాగుతూ ఉన్నటువంటి రోజుల్లో పత్రికల్లో ప్రజల పక్షాన నిలబడితే నడిచేవి. కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు అనుకూలంగా పత్రికలు ఉంటే దానికి తగినటువంటి ప్రచారం రాదు అని ప్రభుత్వాలు చేస్తున్న మంచి పని చెడు పని విచక్షణ లేకుండా ప్రజలకు కావాల్సింది విమర్శే కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శిద్దామని అనుకుంటే అది కూడా సరిగా నడిచే పద్ధతి కాదు. శ్రీ రోషయ్య గారు, ఇంతకుముందు నేను తమిళ్లో రాసిన కేర్ ఆఫ్ ది టీత్, నేను ఐఎమ్ ఎ డెంటల్ సర్జన్, ఆ బుక్ ను వారు రిలీజ్ చేశారు తెలుగు యూనివర్సిటీలో. మళ్ళీ ఈ రోజు ఆయన చేతుల మీదుగా నాకు ఈ పురస్కారం అందడం ఎంతో సంతోషకరంగా ఉంది. 40 సంవత్సరాల్లో ఎంత ఇదిగా చేస్తే నేను ఇంకా నిలదొక్కుని ఈ రోజు లాస్ట్ 20 ఇయర్స్ నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు అధికారిక దంత వైద్యులుగా ఈ గవర్నమెంట్ గుర్తించి నన్ను ఈ రోజు కూడా